హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆర్టీసీ ఈ కార్మికుల జీతాలు, వారి పరిస్థితి, వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఆ విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళ జీతాల గురించి అండి. ఇవాళ మినిమం టు మినిమం 500 రూపాయలు లేకుండా ఎవడు పని చేయట్లేదు. కాకపోతే మన ఆర్టీసీ డ్రైవర్లకి మినిమం 25,000 శాలరీ వస్తుంది. కాకపోతే ఆ 25,000 శాలరీ మిగతా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్తో పోల్చుకుంటే తక్కువ అండి. ఎందుకంటే వీళ్ళు లంచాలు తీసుకోరు. ఆర్టీసీ డ్రైవర్లు కష్టపడి 50 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎండాకాలంలో ఘోరంగా ఉంటుందండి. ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వీళ్ళు పనిచేసే టెంపరేచర్ విపరీతంగా ఉంటుంది. మన సౌదీలో ఎలా ఉంటుందో అంత భయంకరమైన టెంపరేచర్లో వీళ్ళు పనిచేస్తారు. వాళ్ళు చలికాలమైనా వర్షాకాలమైనా ఉదయం 3 లేచి మరి పనిచేస్తారు. టెంపరేచర్లోకి వెళ్ళిపోతే తక్కువలో తక్కువ 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వెళ్ళిపోతుంది చలికి. ఆ 3 ఉదయం లేచి అప్పటి నుంచి పనిచేసి మళ్ళీ ఎండాకాలంలో కూడా పనిచేస్తారు. వాళ్ళ జీతాలు 25,000 30,000 కంటే మించట్లేదు. అదే సేమ్ స్థితిలో మన ఉపాధ్యాయులు, ఎవరైతే స్కూళ్ళల్లోకి వెళ్ళి పనిచేస్తారో వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు వెళ్ళిపోతుంది జీతం. ఇది శ్రమదోపిడి అండి. ఉంటే శాలరీలు అంతా సమానంగా ఉంటే ఎవరికి ప్రాబ్లం ఉండకూడదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు చేసే పనిని వీళ్ళు చేసే పనిని కంపేర్ చేసుకుంటే పొంతం లేదు. ఇంత కష్టపడ్డందుకు వాళ్ళకి 25,000 నుంచి 30,000 ఓకే. మిగతా వాళ్ళకి వాళ్ళు వెళ్ళి స్కూల్లో నిద్రపోతుంటారు. ఎంతమంది అండి నిద్ర, ఇక కొంతమంది అయితే ఇక వాళ్ళు బోన్ కూడా పోరు స్కూళ్ళకి. ఒక్కొక్కడు 1,50,000 రూపాయలు, భర్త 1,00,000 రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు, 2,00,000. ఇది ఎక్కడ న్యాయమో, ఇది సమన్యాయం కాదండి. వాళ్ళకి శాలరీలు చాలా తక్కువ ఉంటే అందరికీ నార్మలైజ్ చేసి 20 నుంచి 30,000 చేయాలి. లేకుంటే ఇది శ్రమదోపిడి అయిపోతుంది. ఇంకో అదే పరిస్థితి సేమ్ మన కేసీఆర్కి. 4 లక్షల జీతం ఉంది. 4 లక్షల రూపాయలు నెలకి కేసీఆర్కి. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పరిస్థితి 20 నుంచి 30,000. అదే స్కూల్ టీచర్ పరిస్థితి 1,00,000 రూపాయల వరకు జీతం. ఐఏఎస్ ఆఫీసర్ జీతం 1 నుంచి 2 లక్షలు. గ్రేడ్ 1 శాలరీ 1 నుంచి 1.5 లక్షలు. ఇది న్యాయం కాదండి. అదే సైంటిస్టుల పరిస్థితి, వాళ్ళ జీతాలు అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి. వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్ కంటే ఎక్కువ అయితే కష్టపడరు కదా ఏసీ రూమ్లలో కూర్చునే వాళ్ళు. సైంటిస్ట్కి వెళ్ళి ఇస్రో సైంటిస్టులైనా మన డిఆర్డీఏ అయినా వాళ్ళు మన ఆర్టీసీ డ్రైవర్ కంటే కష్టపడతారా? కేసీఆర్ ఆయన మన ఆర్టీసీ డ్రైవర్ కంటే ఎక్కువ కష్టపడుతుండ్రా? స్కూల్లో పనిచేసే టీచర్లు వీళ్ళు ఆర్టీసీ డ్రైవర్ల కంటే ఎక్కువ కష్టపడుతుర్రా? ఇలా ఈ ఒక ఎస్ఐ శాలరీ 1,00,000 రూపాయలు దాటిపోతుంది. ఆర్టీసీ డ్రైవర్ జీతం 20 నుంచి 30,000. ఇది న్యాయం కాదు. ఉంటే అందరికీ 20 నుంచి 30,000 ఉండాలి. ప్యూన్ నుంచి వాడు టాయిలెట్లు క్లీన్ చేసే మన పంచాయతీ మన మున్సిపల్ కార్మికుల జీతాలు 10 నుంచి 12,000 ఎట్లుంటుందో ఉంటే అలాగే పెట్టాలి. లేకుంటే ఈ సమన్యాయం జరగకున్నప్పుడు ఇక ఇలాగే ఉద్యమాలు మొదలవుతాయి. ప్రజలారా, మనం వాళ్ళు నిద్రపోయే వాళ్ళకి ఎందుకండి అన్ని జీతాలు? ఏసీ రూమ్లో కూర్చునే కలెక్టర్కి 1,00,000 అవసరమా? ఏసీలో మన పనిచేసే ఎమ్మెల్యేకి, ఎంపీకి 3,00,000 4,00,000 అవసరమా? ఓట్లు వేసే ముందు 1,000 సార్లు ఆలోచించాలి. సకల జమ్మల సమ్మెలప్పుడు ఎందుకు ఉద్యమాలు చేసారు ఆర్టీసీ వాళ్ళు? వాళ్ళకి జీతాలు పెంచుతా పర్మనెంట్ చేస్తా అన్నాడు. అప్పుడు కూడా ప్రజలే ఇబ్బంది పడ్డారు బస్సులు లేక. ఒక్కొక్కడు 2 నెలలు ఎవరి డబ్బు పోయింది? ప్రజలేగా సఫర్ అయింది. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు కూడా ప్రజలే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పర్మనెంట్ కావాలి, వాళ్ళ జీతాలు పెరగాలని. కానీ ప్రజలు మాత్రం అల్టిమేట్గా బాధపడుతున్నారు. 300 ఉన్న ఛార్జీని 500 వసూలు చేస్తారు ప్రైవేట్ వాళ్ళు. సిగ్గుండాలరా, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు మీరు. ప్రజల బస్సులై మీరు జీతాలు పెంచమని చేస్తున్నారు, కరెక్టే. కానీ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు కాదు. ఇక ప్రజల సంస్థ కదా, కార్పొరేషన్ ఉన్నదే ప్రజల కోసం కదా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రజల కోసమే, ఎవడున్నా కూడా ప్రజాసభలో ప్రజల కోసమే బతకాలి. కానీ మీరు జీతాలు మీకు తక్కువ ఉందంటే చేయరు, చేయకుండా వదిలిపెట్టి వెళ్ళిపోరు. కానీ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఊళ్ళకు పోయేటోళ్ళు, పనులకు పోయేటోళ్ళు, ఆఫీసులకు పోయేటోళ్ళు, స్కూళ్ళకు పోయేటోళ్ళు, వాడికి ఎందుకు ఓట్లు వేసారు? సకల జల సమ్ములు ఎప్పుడు మీరు ప్రజల కోసం చేయలే ఇక ఉద్యమాలు? మీ జీతాలు పెరుగుతాయని చేసుకోర్రు. ఇవాళ ఏమవుతుంది మా పరిస్థితి ప్రజలది? ప్రజల గురించి ఎవడన్నా మాట్లాడుతున్నారా? మీరే మీ జీతాలు పెరగట్లేదని మీ బాధలు మీకే ఉన్నాయి. కానీ ప్రజలకి చస్తుర్రు వాళ్ళకి. కేసీఆర్ ఏమో మీకు బండ్లు ఉన్నాయి, ప్రజలకి బండ్లు ఆటోలు ఉన్నాయి, వాళ్ళు ప్రశాంతంగా వెళ్తారు ఆర్టీసీ లేకుండా. సిగ్గుపడాలరా కేసీఆర్, నువ్వు వెళ్తావా నీ బండి మీద? నీ బండి మీద నువ్వు వెళ్తావా? నీకు కార్లు లేవు? నువ్వు సంపాదించిన 6 కార్లు, ఒక్కొక్క 1,00,000 రూపాయల కార్లు టొయాటాది, నువ్వు సంపాదించిన కార్ అది? సిగ్గుండాలే మాట్లాడితే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలంగాణ వచ్చింది ఎందుకోసమా? సారా దాగి చస్తురు, లిక్కర్ తాగే ఒక్కొక్కడు. చేస్తే అందరికీ ఒక జీతం, జీతం మొత్తం సమానం చేయి.
ఒకడికి 1 లక్ష రూపాయలు, ఒకడు నీకు 4 లక్షల జీతం, నీ కూతురికి 4 లక్షలు, ఎంపీకి, నీ అల్లుడికి 4 లక్షలు, నీ కొడుక్కి 4 లక్షలు, ఎవడబ్బా సొమ్మిది, ప్రజల సొమ్మిది. 50,000 కోట్లున్న అప్పుని నువ్వు 3 లక్షల కోట్లు చేసినావు. ఇవాళ ఆర్టీసీని మొత్తం నష్టాల్లో ముంచినావు. ఏం వాళ్ళు వాళ్ళు తెలియదు, వాళ్ళు కార్మికులు, వాళ్ళకి 30,000 ఇయ్యావా? ఎవడు ఇవ్వమంటుండు నీకు 1 లక్ష రూపాయలు? అందరికీ 30,000 ఇయ్యి. నువ్వు టీచర్ కూడా 30,000 ఇవ్వాలి. ఎవడి సొమ్ము ఎవడు జేబు నుంచి తీస్తున్నావు? నువ్వు ప్రజల సొమ్మిది. నువ్వు చచ్చినాక కూడా లెక్క తెలుతుంది. ఇక్కడ కాకుండా నేను పుట్టించిన అడుగుతాడు నేను ఎవరి డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టి వచ్చినావు అని. 30,000 ఇవి ప్రజలకి. ఎవడు ఇవ్వమంటుండు నేను 1 లక్ష రూపాయలు జీతం? ఐఏఎస్ ఆఫీసర్కి 2 లక్షలు కావాలా? నీకు 4 లక్షలు జీతమా? ఏం చేస్తున్నావు నువ్వు? ఆర్టీసీ డ్రైవర్ కంటే ఎక్కువ పని చేస్తున్నావా? గవర్నమెంట్ స్కీల్ టీచర్ ఆర్టీసీ డ్రైవర్ కంటే ఎక్కువ చేస్తుండ? మున్సిపాలిటీ వాడు 12,000కి రోడ్లు ఊడుస్తుండు, మురికి కాలాలు దూముతుండు, మున్సిపల్ కార్మికుడు. వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తారా మీరు అందరూ? ఆర్టీసీ వాళ్ళు అయినా వాడికి 12,000 మరి వాడి ఆడిపోయి ధర్నా చేయాలి. వాడు ధర్నా చేస్తే కంపు కంపు మొదలైద్దిరా, సిగ్గుపడాలిరా, ప్రజలు బాధపడుతున్నారు. వాడికున్న సొయ్యి లేదు మీకు. మున్సిపాలిటీ కార్మికుడు ఒక్కరోజు ధర్నా చేస్తే కంపు మొదలైద్ది మీ కొంపలల్లా. వాడు ధర్నా చేయట్లే. మీకు 1 లక్ష రూపాయలు కావాలి, 50,000 కావాలి, ఆ టీచర్కి 1 లక్ష దాటిపోవాలి, ఐఎస్ఆర్ ఆఫీసర్కి వాడికి 2 లక్షలు, ఎమ్మెల్యేకి 4 లక్షలు. ఏం ఏం బతుకులరా? ప్రజల ట్యాక్సుల సొమ్మును దోచుకొని తింటున్నా, సిగ్గుపడాలిరా. ఎందుకు బతుకుతుర్రా మీరు? అందరికీ ఉంటే 20 నుంచి 30,000 పెట్టి అందరినీ నార్మలైజ్ చేసి పడేరి. అవసరం లేదు మాకు ఇలాంటి వ్యవసాయ సేవ. ప్రజలకు సేవ చేయకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే నాయకులు అవసరం లేదు, ఆ కార్మికులు అవసరం లేదు, ఆ కార్పొరేషన్లు అవసరం లేదు.